హ్యాష్ ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కే జనార్దన్ రావు, సార్ విల్ వన్ టైమ్ మాస్టర్బేషన్ ఆఫ్టర్ 3 డేస్ పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అఫెక్ట్ ద గ్రాఫ్ట్స్? మనం డీటెయిల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత సెక్స్ చేయొచ్చా చేయకూడదా, మాస్టర్బేషన్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది రెడీగా ఉండండి రా. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత అట్లీస్ట్ 4 to 5 డేస్ వరకు యాక్టివ్గా మీరే కీ రోల్ తీసుకుంటూ సెక్స్లో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. ఎందుకంటే గ్రాఫ్ట్స్ అనేటివి ఇంకా అప్పటికి ప్రాపర్గా ఇంప్లాంట్ అయి ఉండవు, అవి పాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కాకుండా ఒక రిలాక్సింగ్ ఎన్విరాన్మెంట్లో ఒకవేళ మీరు మాస్టర్బేషన్ చేసినట్లయితే 3rd day or 4th day పెద్దగా డిఫరెన్స్ ఏమీ తీసుకురాదు. ఒకవేళ మీరే కనుక ప్యాసివ్ సెక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, దట్టు నే రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్ అన్నప్పుడు అది కూడా 3rd day or 4th day ఎటువంటి ప్రాబ్లమ్స్ తీసుకురాదు. బట్ అదర్వైజ్ యాక్టివ్ సెక్స్ని సాధ్యమైనంత వరకు ఇనిషియల్ డేస్లో అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకా చాలామందికి ఇంకో డౌట్, మాస్టర్బేషన్ చేయడం వల్ల కూడా విపరీతమైన హెయిర్ లాస్ అయిపోతుంది లేకపోతే బాల్డ్నెస్ వచ్చేస్తుంది అని. అటువంటిది ఏమీ లేదు. మన బాడీలో టెస్టోస్టెరోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల టెస్టికులర్ రీజన్లో రెగ్యులర్గా సెమెన్ అనేటువంటిది క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో, ఏదైతే ఎక్స్ట్రాగా క్రియేట్ అయిపోతుందో, మీరు కనుక మాస్టర్బేట్ చేయలేదు అన్నప్పుడు అది ఆటోమేటిక్గా నైట్ ఫాల్ లాగా కానీ లేకపోతే నిద్రలో కానీ అది బయటకు వచ్చేస్తుంది. లేదా మీరు మాస్టర్బేట్ చేసినట్లయితే మాస్టర్బేట్ చేసిన తర్వాత సెమెన్ బయటకు వచ్చేస్తుంది. ఎనీ సిచ్యువేషన్లో అయినా కూడా ఆటోమేటిక్గా అది మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అండ్ అది లాస్ అవ్వడం వల్ల ఏదో బాడీలో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ లాస్ అయిపోయినట్లు కానే కాదు. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెలరేగిపోతారు. అండ్ ఇప్పుడు ఇది లాస్ అవ్వడం వల్ల ప్రత్యేకించి హెయిర్ కూడా లాస్ అయిపోతుంది అని అనుకోవడం ఇంకా ఫూలిష్నెస్. సో ఫైనల్గా నేను చెప్పేది అంటే మాస్టర్బేషన్కి హెయిర్ లాస్కి ఎటువంటి సంబంధము లేదు. మీ కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అంటే 3 days or 4 days తర్వాత ఒక రిలాక్సింగ్ ఎన్విరాన్మెంట్లో మీరు మాస్టర్బేట్ చేసుకుంటే ఎటువంటి నష్టము లేదు. ఎనీ డౌట్స్?